ఏంటంటే ఆయన రియాక్షన్ ఏంటి ఫస్ట్ ఆయనకి చెప్పినప్పుడు, అది ఎలా కుదిరేసింది, అది ఎలా జరిగింది? నేను కథ మొత్తం లైక్ గీతగోందం టైంలో పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు జస్ట్ ఒక 20 మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఒక ఐడియా ఉండేదన్నమాట. ఓకే, సో ఈ పాయింట్ మీద చేయాలి ఈ సినిమా అని. సో అంటే ఎట్టి పరిస్థితుల్లో గీతగోందం తర్వాత నాకు కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు, మహేష్ బాబుతో చేయాలి ఫిల్మ్. సో అప్పుడు లైక్ అంటే ఈ టైంలో నేను ఫస్ట్ కథ అనుకున్నప్పుడు ఒక 20 మినిట్స్ ఐడియా అనుకుంటున్నా. అనుకున్న తర్వాత అరవింద్ గారు ఒకరోజు మన గీతగోందం ఆఫీస్లో ఎడిటింగ్ అవుతుంది, ఆ రోజు నైట్ ఏదో చెకింగ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అలా చెకింగ్ వచ్చిన లేజర్ టైంలో ఆయన అడిగారు అనమాట, ఏంటో నెక్స్ట్ ఏంటి మరి ఏం చేస్తాం అంటే మహేష్ గారు కథ చెప్దాం అనుకుంటున్నానండి అమ్మా. ఓకే, ఆయన అంటే హీ నో లైక్ అంటే నాకు తెలియదు, నేను అంటే నా దగ్గర ఏం ఐడియాలు ఉన్నాయి అంటే నేను స్టార్ డైరెక్టర్ కాదు కానీ హీ నోస్ వాట్ లైక్ ఏమేమి ఐడియాలు ఉన్నాయి ఏంటి నా పొటెన్షియాలిటీ ఏంటి అనేది కొంచెం ఆయనకి నమ్మకం ఉంది. ఓకే, సో అప్పుడు ఆయన గో అహెడ్ సూపర్ సూపర్ చాయిస్ అది జస్ట్ ఏం చేయని అనగానే నేను ఓకే బాగుంది. సో అక్కడి నుంచి డౌట్ కాదు అంటే యాక్చువల్గా నేను అంటే బేసిక్గా ఎలా ఉంటుంది అంటే సోలో శ్రీవస్తు శుభమస్తు గీతగోందం అంటే రిలీజ్ కాలా గీతగోందం అప్పుడు. ఓహో ఓకే, సేఫ్ ఓకే. ఆ టైంలో స్మాల్ ఫిల్మ్ కదా అది. కొంతమంది ఏంటంటే ఇదేంటి వార్ ఏం చేస్తున్నాడా ఏంటి ఇది చేస్తూ మహేష్ బాబు కథ చెప్తున్నట్టు ఏంటి అని ఒక చిన్న అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలానే ఉంటారు బేసిక్గా. ఆయన అసలు నాకు తెలిసే అండి 100% చేయగలవు జస్ట్ ఎయిమిట్ అన్నది. సో అప్పటికే నాకు అరవింద్ గారు అలా అన్నారంటే 100% ఆనందమే. సో అప్పుడు సో అంటే ఈ ఐడియా అనుకున్నప్పుడు అలాగే సర్కారు వారి కథ పుట్టిందే మహేష్ గారి కోసం అండి. ఇందులో అసలు వేరే చాయిస్లు కానీ వేరే ఇది కానీ ఒకవేళ ఆయన నన్ను పిలిచి ఇప్పుడు వద్దులేండి సార్ తర్వాత చేద్దాం అంటే దీన్ని అలా పక్కన పెట్టి నేను వేరే సినిమాలు చేసుకునేవాడిని. ఓకే, సో ఇది ఇది ఫ్యాక్ట్ అది. ఎందుకో అలా ఫిక్స్ అయిపోయా కీర్తి నో చెప్పుంటే నేను కొంచెం బిజీగా ఉన్నాను నా కోసం ఆగండి అని ఉంటే మీరు ఆపేవాళ్ళ అది చెప్పదు ఛాన్సే లేదు అసలు.